తమిళ నెల తై నెలలో పుష్యమి నక్షత్రం రోజును తైపూసం పర్వదినంగా తమిళులు వేడుక చేసుకుంటారు ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించి ఇది జనవరి ఇరవై ఐదున వచ్చింది ఈరోజు సుబ్రహ్మణ్యుడు తారకరాసు వధించి లోకాలకు మేలు చేకూర్చినట్లు పురాణ కథలు ఉన్నాయి తమిళనాట సుబ్రహ్మణ్య స్వామిని మురగన్ కందన్ వేలన్ తదితర పేర్లతో ఆరాధిస్తారు ఆ స్వామిని దైవంగా ఆరాధించడమే కాకుండా సార్వత్రిక గురువుగా భావిస్తారు పురాణ గాథలను అనుసరించి తారకాసురుడికి శివపుత్రుడి చేతిలో మాత్రమే చనిపోయేలా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు మహాబలవంతుడైన ఆ రాక్షసుడు గర్వాతిశయంతో దేవతలను ఓడించి వారిని బానిసలుగా చేసుకున్నాడు దేవతల మొర ఆలకించిన మహాశివుడు వారిని రక్షించేందుకు కుమారస్వామి రూపాన్ని సృష్టించాడు అలా కుమారస్వామి తై పూసం నాడే తారకాసురుణ్ణి వధించి అసురులపై విజయం సాధించటంతో అది పర్వదినం ఎన్నటికైనా చెడు నశిస్తుంది మంచే నిలుస్తుందనే దానికి ఇది నిదర్శనం ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పాలు పువ్వులు పండ్లు ఇతర నైవేద్యాలు కావడిలో పెట్టుకొని కందనుక్కు హరోహర మురుగనుక్కు హరోహర అని పలుకుతూ వెళ్ళి స్వామికి సమర్పించుకుంటారు మురగన్ ఆరు దివ్యక్షేత్రాల్లో ఒక్కో ప్రదేశం ఒక్కో వేడుకకు ప్రసిద్ధి తిరుచెందూర్లోని సూర సంహారం తిరుతనిలో ఆడికృత్తుగా నిర్వహిస్తారు మూడోది ముఖ్యమైనది అయిన దిండుక్కల్ జిల్లాలోని పలనిలో తైపూసం పండుగను పురస్కరించుకొని పది రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఈ రోజున కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం చేస్తారనేది ప్రాచుర్యం పొందిన ఇతిహాసకత ఈ రోజున భక్తులు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యుని దర్శించి ఆ స్వామి కరుణా కటాక్షాలు పొందుతారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి